ఓ ఊర్లో నీళ్ల సమస్య ఉంటే ఇంకో ఊర్లో రోడ్డు సమస్య ఉంటుంది. కొన్ని ఊర్లకు బిజ్జి లేక తిప్పలైతుంటే ఇంకా కొన్ని ఊర్లకు బడి లేక దావుకన సౌలతు లేక ఇబ్బంది పడుతుంటారు. ఓ తాన కరెంటు లైన్ గుంజక తిప్పలైతే ఇంకో తాన కరెంటు వైర్లతోని తిప్పలైతుంటది. ఇట్లా ఎన్ని తిప్పలున్నా ఓర్చుకుంటారు. కానీ కొన్ని ఊర్లను కుక్కలు వణికిస్తుంటే చాలా ఊర్లలో పబ్లిక్ కోతులతో ఏగలేకపోతున్నారు. వరంగల్ వణికిస్తున్నాయి, కరీంనగర్ ను కుమ్మేస్తున్నాయి, ఖమ్మంకు కునుకు లేకుండా చేస్తున్నాయి, నిజామాబాద్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆడ ఈడాని ఏం లేదు, అన్ని జిల్లాలను ఆగం చేస్తున్నాయి కోతులు. ఇండ్ల మీదకెక్కి గూన పెంకలన్నీ ఊడవీకుడు, గొలాలల్ల నీళ్లు దాగుడు, బకెట్లల్ల నీళ్లు భారవోచుడు, పండ్లు ఫలాలు కూరగాయలు ఎత్కపోవుడు, తొవ్వ మీదకి ఎవ్వలని రానియకపోవుడు. అగో మందకు మందే ఇండ్ల మీదకెళ్ళి ఎట్ల పోతున్నాయో. ఊరవతల సడక్ మీద సుత, బండ్ల మీద వచ్చేపోయేటోళ్లను బుగులు పట్టిస్తున్నాయి. ఇక పంట పొలాలనైతే అక్కర్ రాకుండా చేస్తున్నాయి. కోతులకు బుగులు పడి కొన్ని పంటలు వేసుడు బంద్ పెట్టిరంటే చూడురిగా. కోతుల బాధ చేయబట్టి మా మక్కలు వండు లేదు, పలికే వండు లేదు, పెసలు లేసులు లేదు. అంటే ఏమన్నా ఎత్తే ఇన్ని రోజులు ఒకవేళ చిక్కుడుకాయ కూడా తినని బాపతి, చిక్కుడుకాయ కూడా ఏ కూరగాయ పెట్టినా కానీ ఇంటికాడు ఉంచులేదు. కొన్ని ఊర్లలోనైతే జనాభా కంటే కోతాబనే ఎక్కువన్నదట. హన్మకొండల 1000 గుంపులు, వరంగల్ల 1300 గుంపులు తిరుగుతున్నాయి. ఒక్కొక్క గుంపుల 20 నుంచి 40 దాకా ఉంటున్నాయి. ములుగు జిల్లాల 70,000 కోతాబా ఉంటే భూపాలపల్లిలా 100,000 మీదనే ఉన్నది. ఇక నిజామాబాద్ జిల్లాల 200,000 మీదనే కోతులు ఊర్ల మీద దండయాత్ర చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలలోనైతే ఇంట్లోకెళ్లి బయటికి వెళ్లాలంటే ఇట్లా కట్టెలు పట్టుకొని పోతుర్రు అక్కలు. ఆఖరికి గుడి కోతలను చుతా ఇడుస్తలేవు. ఇప్పుడు దేవుని కాడి కోత కూడా మనసును పట్టకుండా నైవేద్యాలన్నీ గుంజుకపోయినాయి. ఎగబడతాయి పొంగ పసుపు కుంకుమలు కూడా గుంజుకునే కవర్లలో వచ్చి. నైవేద్యాలు పసుపు కుంకుమలే కాదు, ఇండ్లకు జొర్రబడి ఏది దొరికితే అది అందుకొని పోతున్నాయట. అవి వశమంటలేవు. ఇమ్మని డోర్ తీయబోయే మా ఆయనకని అత్తయ్య కవర్లు పప్పులు ఉప్పులు అన్ని అంగడంగడ చెత్తాయి. ఉల్లిగడ్డలు కాంచలు అన్ని ఎత్తుకోపు. ఇండ్లకు దుకాణాలకు కోతులు జొర్రకుంటా తలుపులకు ఇనుప జాలీలు చేపించుకోవాల్సిన పరిస్థితి. ఇక పుసుకున ఎల్లగొడదామని చూసిండ్రంటే మీదకి ఎగబడి కొరకుడేనట. బయట కూర్చుంటే చూ అన్నందుకే అత్త ఇక్కడ అత్తయ్య నిన్నటి దాకా లాస్తాయనే సోదులు. 2 సార్లు కలిసింది ఆయన సూతో, ఒకసారి కలిసింది. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి తిమ్మపురం పోయి సూదులు వేపించి కచ్చుకున్నాం. ఎన్నొద్దులు సర్పంచులుండి ఆడాడ కోతులను నిలగొడటానికి కొండెంగలంది. ఇప్పుడు కోతులను బట్టేటోళ్ళని పిలిపించి ఒక్కదానికి 400 చొప్పున ఇచ్చి పట్టించి అడవిల తోలుడు చేస్తుండే. ఇంకా కొన్ని జాగలల్లా చేస్తాం చూస్తాం అనుడే గాని పట్టించుకున్నోళ్ళే లేరట. సర్పంచ్ చెప్పినాం, 2-3 సార్లు చెప్పినాం గానీ మా పట్టింపు చేస్తాం అంటాను గానీ చేస్తాం చేస్తాం అంటాను అంతే ఏం లేదు. అడుగులు గుట్టలు పొతం పెడుతుండే వరకు తిండి దొరకక ఊర్ల మీద పడుతున్నాయి. ఊర్లకు రావద్దని కోతులకు తిండి వనాల్సుతా పెంచినా ఏం ఫాయిదా లేకుండా అవుతుంది. కోతుల తిప్పలు ఎన్నడు పోతాయో, ఊర్ల పబ్లిక్ ఎన్నీ మలంగుంటారో పో.